వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైతే ఉన్నాయో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రాయబోయేటటువంటి ఎగ్జామ్స్కి ఏ అయితే రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దామండి. సరే, ఆ ఎగ్జామ్ వాటిలోకి వెళ్లే ముందు, ఆ కరెంట్ అఫైర్స్ పార్ట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. రేపటి నుంచి మన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం 2:30 PM టు 2:40 PM వరకు కూడా ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్, ఒక 10 నిమిషాలు మాత్రం ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 2:30 PM టు 2:40 PM ఈ 10 మినిట్స్లో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈవినింగ్ టైం, ఈవినింగ్ 8-9 ఈ మధ్యకాలంలో దాని యొక్క ఆన్సర్స్ కీ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. కాబట్టి రేపటి నుంచి రెగ్యులర్గా ప్రతి ఒక్కరు కూడా ఒక 10 మినిట్స్ కేటాయించండి. కరెంట్ అఫైర్స్కి కేటాయించడం ద్వారా ఒక 10 మినిట్స్ ఇస్తానండి. ఒక 10 మినిట్స్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఒక 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. వాటి యొక్క ఆన్సర్లు నేను ఈవినింగ్ వాటి ఆన్సర్లు ప్లస్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మొదటిగా మనకి March 10, 2021 ఏ నౌకను భారత నావికాదళంలో చేరుస్తున్నారు, ఆల్రెడీ చేర్చడం అనేది జరిగిందండి. ఈరోజు మనం 12th ఉన్నాం కాబట్టి March 10th ఆల్రెడీ ఒక నౌకను భారత నావికాదళంలో చేర్చడం అనేది జరిగింది. ఆ నౌక పేరేమిటి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. విచ్ ఇండియన్ నేవల్ షిప్ వాజ్ కమెన్స్డ్ ఇన్ టు ద ఇండియన్ నేవీ ఆన్ March 10, 2021? ఇక్కడ 4 ఆప్షన్లు కూడా జరిగింది. కరంజ్, వేలా, వజర్, కాందేరి. ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. కరంజ్, వేలా, వజర్, కాందేరి. ఈ నాలుగు వీటిలో దేనిని ఇటీవల కాలంలో భారత నావికాదళంలో చేర్చడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కరంజ్. ఐఎన్ఎస్ కరంజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే, దీన్ని ఎక్కడ తయారు చేశారు అనే విషయం చూసుకున్నట్లయితే, దీన్ని తయారు చేసినటువంటి ప్రదేశం మజగావ్ డాక్ లిమిటెడ్ లేదా మజగావ్ డాక్ యార్డ్ ఇన్ ముంబై. మజగావ్ డాక్ యార్డ్ MDL అని చెప్పేసి అని అంటామండి. మజగావ్ డాక్ లిమిటెడ్ MDL ఎక్కడుందంటే ఇది ముంబైలో ఉన్నటువంటి MDLలో దీన్ని తయారు చేయడం అనేది, కరంజిని తయారు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇది ఏ రకానికి చెందినటువంటిది? స్కార్పియో సబ్మెరైన్. నెక్స్ట్, దీని యొక్క ప్రొఫెషన్ ఎలా ఉంటుందంటే డీజిల్ మరియు ఎలక్ట్రిక్తో నడిచేటటువంటి ఒక సబ్మెరైన్, చాలా పవర్ఫుల్ సబ్మెరైన్. నెక్స్ట్, దీంట్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క కరంజ్ అనేటటువంటి ఐఎన్ఎస్ కరంజ్ అనేటటువంటి సబ్మెరైన్ తయారు చేయడానికి సహకరించినటువంటి దేశం ఏది? ఫ్రాన్స్. గుర్తుంచుకోవాలండి, ఈ యొక్క సబ్మెరైన్ తయారు చేయడానికి, ఐఎన్ఎస్ కరంజ్ అనేటువంటి సబ్మెరైన్ తయారు చేయడానికి భారతదేశానికి సహకరించినటువంటి దేశం ఫ్రాన్స్. ఈ యొక్క ఫ్రాన్స్ దేశం మన మజగావ్ డాక్ లిమిటెడ్, బొంబేలో ఉన్నటువంటి ఈ యొక్క మజగావ్ డాక్ లిమిటెడ్కి సహకారం చేయడం ద్వారా ఈ యొక్క స్కార్పియో రకానికి చెందినటువంటి ఈ యొక్క సబ్మెరైన్ని తయారు చేయడం అనేది జరిగింది. దీని యొక్క ప్రాజెక్ట్ యొక్క పేరు ఏంటి అది కూడా అడగొచ్చండి ఎగ్జామ్లో. దాన్ని P-75 అంటాం. P-75 ప్రాజెక్ట్ యొక్క పేరు ఏంటంటే P-75 అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, P-75లో ఎన్ని సబ్మెరైన్స్ని తయారు చేస్తున్నారు అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ 75లో భాగంగా ఎన్ని సబ్మెరైన్స్, ఎన్ని స్కార్పియో రకానికి చెందినటువంటి సబ్మెరైన్స్ని తయారు చేస్తున్నారంటే ఈ ప్రాజెక్ట్లో భాగంగా 6 సబ్మెరైన్స్ని తయారు చేస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని రకాల సబ్మెరైన్ తయారు చేస్తున్నారంటే 6 రకాలైనటువంటి సబ్మెరైన్స్ని తయారు చేస్తున్నారు P-75 అనేటువంటి ప్రాజెక్ట్ ద్వారా. ఈ యొక్క P-75 ప్రాజెక్ట్కి సహకరిస్తున్నటువంటి దేశం ఫ్రాన్స్, గుర్తుంచుకోవాలండి. సరే, ఇప్పుడు రీసెంట్గా 2021 మార్చి 10 తారీఖున రీసెంట్గా దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఒకటి, భారత నావికాదళానికి అప్పగించడం, తయారు చేసి భారత నావికాదళానికి అప్పగించడం అనేది జరిగింది. టెస్టింగ్ అంతా అయిపోయిందండి. టెస్టింగ్ అయిపోయిన తర్వాత దీన్ని భారత నావికాదళానికి అప్పగించారు. అట్లీస్ట్ ఒక సబ్మెరైన్, ఈ స్కార్పియో రకానికి చెందినటువంటి సబ్మెరైన్ తయారు చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ దాన్ని ఏం చేస్తారంటే సముద్రంలో దాన్ని టెస్టింగ్కి పంపించడం అనేది జరుగుతుంది. ఆ 2-3 ఇయర్స్ అయిన తర్వాత అది పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారని తీసుకొచ్చి మన భారత నావికాదళానికి అప్పచెప్పడం అనేది, ఇవ్వడం అనేది
జరుగుతుంది. దీంట్లో ఎన్ని సబ్మెరైన్స్ అని చెప్పుకున్నా, P-75లో 6 సబ్మెరైన్స్. ఏంటంటే 6 సబ్మెరైన్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క కరెన్సీ ఎన్నోది, కరెన్సీ యొక్క ప్లేస్ ఏంటంటే కరెన్సీ థర్డ్ వన్ అండి. ఇది కరెన్సీ అనేది థర్డ్ సబ్మెరైన్, స్కార్పియో రకానికి చెందినటువంటి థర్డ్ సబ్మెరైన్ ఏదంటే మనకి కరెన్సీ. అయితే ఫస్ట్ అండ్ సెకండ్ ఏంటి, కల్వరి అండ్ కందేరి. గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే కల్వరి, కల్వరి అనేటువంటిది ఒక సబ్మెరైన్, రెండవది కందేరి, రెండవది కందేరి, మూడవది కరంజ్, మూడవది కరంజ్ని ఇప్పుడు మనం లాంచ్ చేయడం అనేది జరిగింది, భారత నావికా దళానికి అందించడం అనేది జరిగింది. కాబట్టి కల్వరి, కందేరి అండ్ కరంజ్ ఈ మూడు కూడా ఈ యొక్క P-75 ప్రాజెక్టులో ఉన్నటువంటి 6 సబ్మెరైన్స్లో మూడింటిని మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా కంప్లీట్ అవ్వాల్సినటువంటి సబ్మెరైన్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి మూడు, ఇంకా కంప్లీట్ అవ్వాల్సిన మనకి మూడు ఉన్నాయి. అవి ప్రజెంటు ఏంటంటే చూసుకున్నట్లయితే వేలా ఒకటి, వాటిలో వేలా, నెక్స్ట్ వజీర్, మూడవది వాక్షీర్, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వేలా, నెక్స్ట్ వజీర్, నెక్స్ట్ వాక్షీర్. వాక్షీర్ అనేటటువంటి సబ్మెరైన్స్ ఇంకా ప్రవేశపెట్టవలసి ఉంది. కాబట్టి వీటి గురించి డేటా కంపల్సరీ క్వశ్చన్ ఉంటుందని ఎగ్జామినేషన్లో మనం రాయబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ యొక్క సబ్మెరైన్స్ గురించి తప్పనిసరిగా క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంది. ఏంటంటే ఇటీవల కాలంలో భారత నావికాదళంలో ఏ సబ్మెరైన్ని, ఏ స్కార్పియో రకానికి చెందినటువంటి సబ్మెరైన్ ప్రవేశపెట్టారు అని చూసుకున్నట్లయితే ఐఎన్ఎస్ కరంజ్. ఆ ఒక్క బిట్టు మాత్రమే చదివేసి అలా వదిలేకండి. కరెంట్ అఫైర్స్ పార్టీ ఇప్పుడు కూడా ఒక బిట్టు చదివాము, దాన్ని వదిలే అలా చదవకండి. ఇప్పుడు కూడా దాని డెప్త్ చూడండి, దాని యొక్క సరౌండింగ్స్ అన్నీ చూడండి, దాన్ని అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇంకా మనకి బిట్టు ఏ విధంగా రావడానికి అవకాశం ఉందో అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఇది ఏ ప్రాజెక్టులో తయారు చేశారు, P-75 ప్రాజెక్టులో తయారు చేయడం అనేది జరిగింది. మనకి ఎవరు సహకారం చేస్తున్నారు, ఫ్రాన్స్ సహకారం చేస్తుంది. ఎన్ని సబ్మెరైన్స్ తయారు చేస్తున్నారు, 6 సబ్మెరైన్స్ తయారు చేస్తున్నారు. ఏంటి 6 సబ్మెరైన్స్? కల్వరి, కందేరి, కరంజ్. కరంజ్ అనేది మూడవది. ఇంకేమున్నాయి మనకి ఇటువంటివి? ఇంకా మూడు ఉన్నాయి. ఆ మూడు ఏంటి? వేలా వాజిర్ వాక్షీర్. వేలా వాజిర్ అనేటువంటి వజీర్ అనేటువంటి ఇవి ఆల్రెడీ తయారీలో ఉన్నాయి, టెస్టింగ్ రేంజ్లో ఉన్నాయి. వాక్షీర్ అనేది ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ దశలోనే ఉన్నది. సరే, ఏమైనప్పుడు కూడా వేలా, వజీర్ అండ్ వాక్షీర్ అనేవి రాబోయేటటువంటి స్కార్పియో రకానికి చెందినటువంటి సబ్మెరైన్స్. కాబట్టి సబ్మెరైన్ విధానంలో వచ్చినప్పుడు కంపల్సరీ మన సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో ప్రతి ఎగ్జామ్లో కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి బిట్టు ఈ పార్ట్ నుంచి కంపల్సరీ బిట్ ఉంటుంది. సరే, ఇక్కడ మనకి కరంజ్ అని చెప్పుకున్నాం. కరంజ్ యొక్క డెప్త్ ఎంత, అంటే ఎన్ని మీటర్ల లోతులో కరంజ్ అనేటువంటి సబ్మెరైన్ ప్రయాణించగలదు, ఈ యొక్క సముద్రం ఎంత లోతులో ఇది ప్రయాణించగలదు, డెప్త్ ఎంత అంటే 300 మీటర్స్ అడుగుతాడండి. అక్కడ కరంజ్ దాని యొక్క డెప్త్, దాని ఎంత దిగువన అది ప్రయాణం చేయగలదంటే అప్ టు 300 మీటర్స్. గుర్తుంచుకోవాలి, అప్ టు 300 మీటర్స్ ఎంత దూరంలో అది ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క కరంజీని ఎక్కడ తయారు చేశారని చెప్పే మనం మజ్గావ్ డాక్ లిమిటెడ్. నెక్స్ట్ కరంజీ దీవులు, అసలు కరంజ్ అనేటువంటి పేరు ఏ విధంగా వచ్చిందో చూద్దాం. కరంజ్ అనేటువంటి దీవుల యొక్క పేర్లు, కరంజ్ అనేది దీవుల యొక్క పేరు. అది దానికే మరొక పేరు ఏంటంటే యురాన్ దీవులు అని కూడా అంటారు, యురాన్ దీవులు అని చెప్పేసి అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. బొంబేకి దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి దీవులు ఈ యొక్క కరంజ్ దీవులు లేదా యురాన్ దీవులు అనేది, వాటి పేరు ఈ యొక్క సబ్మెరైన్, ఈ స్కార్పియో రకమైనటువంటి సబ్మెరైన్కి పెట్టడం అనేది జరిగింది. కొన్నిసార్లు వాళ్ళు డెప్త్గా బిట్ అడగాలనుకుంటే ఏమని అడుగుతారంటే ఈ క్రింది వానిలో ఏ సబ్మెరైన్కి బొంబే దగ్గర ఉన్నటువంటి దీవుల పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఎంతో చదువుకుంటూ ఉంటాం కానీ వాడు అడిగేటటువంటి చాలా సింపుల్ బిట్టు అడుగుతాడు కానీ చాలా డెప్త్గా అడుగుతాడు. ఏమని అడుగుతా అంటే ఇటీవల కాలంలో రిలీజ్ చేయబడినటువంటి ఏ సబ్మెరైన్కి ముంబైకి దగ్గరగా ఉన్నటువంటి దీవుల పేరు పెట్టడం జరిగింది అని చెప్పేసి కల్వరి, కందేరి, కరంజ్, వేళ ఏదో 4 పేర్లు ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుంది కరంజ్ అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే కరంజ్ అనే దీవులు, వాటిని యురాన్ దీవులు అని చెప్పేసి అంటాం, బొంబేకి దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఈ బిట్ విషయంలో మనం ఈ విషయాలన్నీ కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. March 10, 2021 ఏ నౌకను భారత నావికాదళంలో చేరుస్తున్నారంటే ఇక్కడ నౌక కాదండి, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక సబ్మెరైన్.
సబ్మెరైన్ గుర్తుంచుకోండి, నౌక అంటే నౌక ఇట్స్ ఏ సబ్మెరైన్. ఓకే, దాని పేరు ఏంటంటే ఐఎన్ఎస్ కరంజ్. నెక్స్ట్ బిట్గా చూద్దామండి, 2048 ఒలింపిక్స్కు బిడ్ వేస్తామని ఏ భారత రాష్ట్రం ప్రకటించింది? ఇక్కడ మనం 4 ఆప్షన్లు ఇచ్చాం. ఫస్ట్ వన్ మహారాష్ట్ర, సెకండ్ వన్ ఒడిశా, థర్డ్ వన్ ఢిల్లీ, ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ 2048లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి, ఒలింపిక్స్ జరగబోతున్నాయి. జరగబోతున్నాయంటే ఇప్పుడు జరగట్లేదంటే దాని విషయం కూడా, వాటి విషయం కూడా చూద్దామండి. 2048 చాలా దూరం ఉంది, అయినప్పటికీ కూడా 2048లో జరగబోయేటువంటి ఒలింపిక్స్కి మనం బిడ్ వేద్దాము అని చెప్పేసి అని ఏ మనం బిడ్ వేస్తాము అని ఏ రాష్ట్రము లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం యొక్క అధికారులు లేదా సీఎంలో లేదా డిప్యూటీ సీఎంలు ఎవరు ప్రకటించారు, ఏ రాష్ట్రం ప్రకటించింది, ఏ రాష్ట్రం అధికారికంగా ప్రకటించింది? ఒకటి మహారాష్ట్ర, రెండు ఒడిస్తా, మూడు ఢిల్లీ, నాలుగు ఉత్తరప్రదేశ్. ఏది ప్రకటించింది అని చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మనీష్ సిసోడియా పేరు గుర్తుంచుకోవాలి. డిప్యూటీ సీఎం అయినటువంటి మనీష్ సిసోడియా పేరు గుర్తుంచుకోండి. డిప్యూటీ సీఎం అయినటువంటి మనీష్ సిసోడియా దీన్ని ప్రకటించడం అనేది జరిగింది. 2048లో ఒలింపిక్స్కి బిడ్ వేస్తామని ప్రకటించినటువంటి రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము ఏదంటే మనకి ఢిల్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రకటించినటువంటి వ్యక్తి ఢిల్లీ డిప్యూటీ సీఎం అయినటువంటి మనీష్ సిసోడియా. ఢిల్లీ సీఎం మనందరికీ తెలుసు, అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఆధ్వర్యంలో నేను కూడా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన వ్యక్తి ఎవరు అంటే మాత్రం మనీష్ సిసోడియాని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆయనే మాట్లాడడం అనేది జరిగింది కాబట్టి ఆయన పేరును మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, 2048 ఒలింపిక్స్ అని చెప్పేసి అన్నాం. 2048 ఒలింపిక్స్ అది ఎన్నో ఒలింపిక్స్ అవుతుంది. సరే, ఇప్పుడు మన ఒలింపిక్స్ జరగబోతున్నాయి, 2021లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఆ ఒలింపిక్స్ ఎన్నో ఒలింపిక్స్ ఇప్పుడు జరగబోయేటట్టు 2021లో జరగబోతున్న ఒలింపిక్స్ ఎన్నో ఒలింపిక్స్? 2048లో అనుకుంటున్నాం కదా మనం, 2048లో ఎన్నో ఒలింపిక్స్ని వాళ్ళు కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 2021 ఎప్పుడు జరుగుతున్నాయి ఒలింపిక్స్, ఏ డేట్లో జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలు కూడా ఒకసారి చూద్దామండి మనం. ఇక్కడ మనకి 2021 జూలై ట్వంటీ థర్డ్ నుండి ఆగస్ట్ ఎయిత్ వరకు 2021 జూలై 23 నుండి ఆగస్ట్ 8 వరకు ఈ మధ్య కాలంలో 2021 ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అవి ఎన్నో ఒలింపిక్స్? 32 గుర్తుంచుకోవాలండి. 32 ఒలింపిక్స్ 2021 జరుగుతున్నాయి. జూలై 23 నుంచి ఆగస్ట్ 8 తారీఖు వరకు జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? టోక్యోలో జరుగుతున్నాయి. జపాన్ రాజధాని అయినటువంటి టోక్యోలో ఈ యొక్క గేమ్స్ జరగడం అనేది జరుగుతుంది. అయితే యాక్చువల్గా చెప్పాలంటే మనందరికీ తెలుసు, 2020లో ఈ యొక్క ఒలింపిక్స్ గేమ్స్ జరగాలి, కానీ ఈ యొక్క కరోనా పాండమిక్ వల్ల ఈ యొక్క గేమ్స్ని వాయిదా వేయడం అనేది జరిగింది. ఒలింపిక్ గేమ్స్ని వాయిదా వేశారు. వాటిని రాబోయే రోజుల్లో అంటే జూలై నుండి ఆగస్ట్ 8 తారీఖు మధ్యకాలంలో జపాన్లోని టోక్యోలో నిర్వహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, 2048లో జరిగేటువంటి ఒలింపిక్స్ చూసుకున్నట్లయితే ఇవి ఎన్నో ఒలింపిక్స్? ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అది 32 అయితే ఇది 39 ఒలింపిక్స్గా మనం గుర్తుంచుకోవాలి. ఆ 39th ఒలింపిక్స్ 2048లో జరుగుతాయి. వాటిని ఢిల్లీలో జరపడానికి మేము బిడ్ వేస్తాము అని చెప్పేసి అని ఇటీవల కాలంలో ప్రకటించడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ యొక్క 32nd ఒలింపిక్స్ టోక్యోలో జరుగుతున్నాయి. టోక్యోలో జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్నాయి. దాని యొక్క మోటో ఏంటి? చాలా ఇంపార్టెంట్ మోటో. చాలా సందర్భాల్లో చాలా ఎగ్జామ్స్లో అడిగాడు మోటో ఏంటి, 32 ఒలింపిక్స్ యొక్క మోటో ఏంటి. దాన్ని చూసుకున్నట్లయితే యునైటెడ్ బై ఎమోషన్ అనేది దాని యొక్క రాస్తాను చూడండి ఒకసారి
యునైటెడ్ బై యునైటెడ్ బై ఎమోషన్ యునైటెడ్ బై ఎమోషన్ అనేటువంటి దాని యొక్క మోటోగా మనం చెప్పవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి ఈ యొక్క ఒలింపిక్స్ గేమ్స్ పర్చేస్ మనకి ఆ ఒలింపిక్ గేమ్స్ అనేవి ఎప్పటిలో ఫస్ట్ స్టార్ట్ చేసింది క్రీస్తు పూర్వం 776 క్రీస్తు ఎన్ని విషయాలు తెలుసు ఆధునిక ఒలింపిక్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అనే విషయాలు కూడా 1896 అని. నెక్స్ట్ స్త్రీలు మొట్టమొదటిగా పాల్గొన్నటువంటి ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభించారు 1900 ఒలింపిక్స్ అని ఇవన్నీ కూడా మనకి డేటా. అదేవిధంగా మొదటి ప్రపంచ యుద్ధంలో అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధంలో ఈ ఒలింపిక్స్ నిలుపుదల చేయడం అనేది జరిగిందనే విషయం కూడా మనందరికీ తెలుసు. 2021లో కూడా ఒలింపిక్స్ని నిలుపుదల చేశారు అనే విషయం కూడా మనకి తెలుసు. సరే అది మనకి స్టాండర్డ్ పార్ట్లో స్టాండర్డ్ జీకే పార్ట్లో ఒలింపిక్స్ అనే చాప్టర్ కింద ఆ విషయాలన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుంటాం. దానికి లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడతో నేను ఇది కట్ చేస్తాను. ఏ విధంగా అంటే ఇక్కడ మనం దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రకటించిన వారు ఎవరు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించిన వారు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఢిల్లీ ప్రెసిడెంట్ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు జరిగేటటువంటి 2021లో జరిగేటువంటి ఒలింపిక్స్ 32వ ఒలింపిక్స్ 32 ఒలింపిక్స్ టోక్యో 23rd July - 8th August వరకు జరుగుతున్నాయి. నెక్స్ట్ 2048లో జరగబోయేటటువంటి ఒలింపిక్స్ 39th ఒలింపిక్స్ 2048లో జరగబోతున్నాయి. అది ఢిల్లీలో జరగాలని చెప్పేసి వీళ్ళు భావించడం జరుగుతుంది. 32nd ఒలింపిక్స్ ఇప్పుడు టోక్యోలో జరిగేటటువంటి ఒలింపిక్స్ యొక్క మోటో ఏంటి, మోటో చాలా చాలా ఇంపార్టెంట్, యునైటెడ్ బై ఎమోషన్, యునైటెడ్ బై ఎమోషన్. నెక్స్ట్ ఇక్కడ మనకి దీంట్లో ఒక రెండు పాయింట్లు చూద్దామండి. ఇప్పుడు 2021లో జరుగుతున్నాయి, 2016లో ఇప్పుడు ఎక్కడ జరిగినాయి, 2016 అంటే గత ఒలింపిక్స్, 31వ ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయి చూసుకున్నట్లయితే రియో డియో జెనీరో ఇన్ బ్రెజిల్, బ్రెజిల్లో జరిగినాయి 2016లో జరిగినటువంటి ఒలింపిక్స్. సరే ఇప్పుడు 2021లో జపాన్లో జరుగుతున్నాయి. నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయి, 2024లో మరలా జరగబోతున్నాయి, 2024లో వచ్చేటప్పటికి ప్యారిస్ ఫ్రాన్స్లో జరుగుతాయి. 2024 ప్యారిస్ ఫ్రాన్స్, 2028 ఎక్కడ జరుగుతాయి, లాస్ ఏంజల్స్ యుఎస్ఏ. కాబట్టి మనం ఏదైనా ఒక బిట్ వచ్చిందండి, ఒక ఇంపార్టెంట్ బిట్ ఉందండి, బిట్ యొక్క సరౌండింగ్స్ అన్నీ కూడా తప్పనిసరిగా చూడవలసి ఉంటుంది. ఓకే, ఎన్ని దేశాలు పాల్గొంటాయి, సుమారు 206 దేశాలు పాల్గొంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్పెక్టెడ్ కంట్రీస్ అని చెప్పేసి అంటాం, అప్పుడు పాల్గొనేటువంటి ఒలింపిక్స్లో పాల్గొనేటువంటి ఎక్స్పెక్టెడ్ కంట్రీస్ 206 కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరగబోతుంది. ఇంకా జరగలేదు, జరగబోతుంది. జూలై 23rd స్టార్ట్ అవుతుంది, ఆగస్టు 8th వరకు. కాబట్టి ఈ బిట్ వరకు మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే మనకి డస్టిక్టో అనేటువంటి ఏ రెండు దేశాల మధ్య ఉమ్మడి సైనిక విన్యాసము, ఇక్కడ డస్టిక్ అనేటువంటిది ఏంటి, ఏ దేశాల మధ్య ఉమ్మడి సైనిక విన్యాసము అని ఇచ్చాం. ఇక్కడ ఇండియా ఉజ్బెకిస్తాన్, ఇండియా టర్కీ, ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇండియా కజకిస్తాన్, ఇక్కడ 4 దేశాలు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఒక రెండు దేశాల మధ్య జరిగేటటువంటి ఉమ్మడి సైనిక విన్యాసము అది ఇటీవల కాలం ఇప్పుడు జరుగుతూ ఉంది, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఏ దేశాల మధ్య జరుగుతుంది, ఎందుకు ఉమ్మడి సైనిక విన్యాసాల గురించి మనం తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా భారతదేశంతో ఏదైనా ఒక దేశం కనుక ఉమ్మడి సైనిక విన్యాసం చేసినట్లయితే కంపల్సరీ దాని గురించి చూడవలసిందే, తప్పదు. ఎగ్జామ్లో వాటిని గురించి అడుగుతున్నాడు, కొంత పాత ఎగ్జామ్స్ పేపర్ చూసినట్లయితే ఖచ్చితంగా వాటిని పెట్టి అడుగుతున్నాడు. మన భారతదేశంతో ఏదైనా సైనిక ఉమ్మడి విన్యాసం చేసినట్లయితే, ఎక్సర్సైజ్ చేసినట్లయితే దాని గురించి కంపల్సరీ అడుగుతున్నాడు. సరే ఇటీవల కాలంలో మార్చి నెలలో 2021 సంవత్సరంలో భారతదేశం ఏ దేశంతో కలిపి ఉమ్మడి సైనిక విన్యాసం జరుగుతుంది, దాని పేరు డస్టిక్ టూ అనేది ఏ దేశంతో, ఒకటి ఇండియా ఉజ్బెకిస్తాన్, ఇండియా టర్కీ, ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇండియా కజకిస్తాన్. ఏ దేశం చూసుకున్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. ఈ రెండు దేశాల మధ్య సైనిక విన్యాసం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి సైనిక విన్యాసం జరుగుతుందని చెప్పేసి అన్నాం, ఆ దేశానికి సంబంధించిన ఉజ్బెకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి సోల్జర్స్ మన భారతదేశానికి రావడం జరిగింది. ఇక్కడ మన భారతీయ సైనికులు మరియు ఉజ్బెకిస్తాన్ యొక్క సైనికులు వాళ్ళిద్దరు కూడా కలిపి దీని యొక్క యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద వీళ్ళు విన్యాసాలు చేయడం అనేది జరుగుతుంది. అంటే టెర్రరిస్ట్ వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫైట్ చేయాలి, దాంతో మెలకువలు ఏంటి, అప్పుడు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలి,
అని మనకు తెలిసినటువంటి విషయాలు వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి తెలిసిన విషయాలు మనకు చెప్పడం, అలా షేర్ చేసుకోవడం వల్ల యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని మనం ఎదుర్కోగలం. ఆ విషయాలన్నింటి మీద ఉజ్బెకిస్తాన్ మనకి మనకి మంచి మిత్రదేశం అయినటువంటి ఉజ్బెకిస్తాన్ మరియు భారతదేశం రెండు దేశాల సైనికులు ఆ యొక్క విన్యాసాల్లో ప్రజెంట్ ఉన్నారు ఇక్కడ. సరే, ఈ విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి కూడా మనకు కావాలి. ఈ విన్యాసాలు మనకి ఉత్తరాఖండ్లోని రాణికేట్ ఎక్కడ జరుగుతున్నాయని, ఉత్తరాఖండ్లోని రాణికేట్లో ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ఉజ్బెకిస్తాన్ బిట్టు ఈ విధంగా కూడా అడగవచ్చు, ఉజ్బెకిస్తాన్ మరియు ఇండియా యొక్క సైనిక విన్యాసాలు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు? రాణికేట్. ఏ విషయానికి సంబంధించి ప్రముఖంగా దీన్ని ప్రాధాన్యత ఇస్తున్నారంటే యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. సరే, ఇక్కడ మనకి టస్టిక్ 2 అని చెప్పేసి అనుకుంటున్నాం, టస్టిక్ 2 అని చెప్పేసి అనుకుంటున్నాం. దీని యొక్క ఫస్ట్ యాక్షన్ ఎప్పుడు జరిగింది, ఫస్ట్ వన్ ఎప్పుడు జరిగిందో చూసుకున్నట్లయితే 2019 నవంబర్లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క విని 2019 నవంబర్లో ఈ యొక్క మొదటి విన్యాసం జరగడం అనేది జరిగింది. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సరే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతారు వీటిని, ఈ విన్యాసాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి, ఆ డేట్ చూసుకున్నట్లయితే మార్చ్ టెన్త్ ప్రారంభమైనాయండి. ఆల్రెడీ మార్చ్ టెన్త్ ప్రారంభమైనాయి. టు నైన్టీన్త్ 19 తారీఖు వరకు ఇండియా ఉజ్బెకిస్తాన్ మధ్య యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఉమ్మడి సైనిక విన్యాసం భారతదేశంలో జరుగుతుంది. భారతదేశంలోని ఉత్తరాఖండ్లో జరుగుతుంది, ఉత్తరాఖండ్లోని రాణికేట్లో జరుగుతుంది. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ ప్రతి బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ఇటీవల ఏ దేశం అంతరిక్షంలో తన సైనిక విన్యాసాన్ని ప్రారంభించింది? విచ్ నేషన్ హ్యాస్ లాంచ్ ఇట్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ స్పేస్? ఇక్కడ మనం బిట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. విచ్ నేషన్ హ్యాస్ లాంచ్ ఇట్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ స్పేస్? ఇటీవల ఏ దేశం అంతరిక్షంలో తన సైనిక విన్యాసాన్ని ప్రారంభించింది? ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. 1 యుఎస్ఏ, 2 ఫ్రాన్స్, 3 రష్యా, 4 చైనా. ఇక్కడ మనకి యుఎస్, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా 4 కూడా చాలా పవర్ఫుల్ కంట్రీస్. వీటిలో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అంతరిక్షంలో స్పేస్లో సైనిక విన్యాసం, మన భూమి మీద సైనిక విన్యాసం కాదు, సముద్రం మీద సైనిక విన్యాసం కాదు, అంతరిక్షంలో సైనిక విన్యాసం చేస్తున్నటువంటి యూరోపియన్ దేశం ఉంది. మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏది అని చూసుకున్నట్లయితే ఈ 4 ఆప్షన్లో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫ్రాన్స్. అది ఇటీవల కాలం 2021 మార్చ్ మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏది అంటే ఫ్రాన్స్. సరే, ఇక్కడ దానికి వాళ్ళు ఒక పేరు కూడా పెట్టుకున్నారు. ఆ యొక్క ఫోర్స్కి ఏమైనా పెట్టారంటే స్పేస్ ఫోర్స్ కమాండ్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. దాని ఒక ఆ యొక్క విభాగానికి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అంతరిక్షంలోనే వాళ్ళ యొక్క శాటిలైట్స్ని డిఫెండ్ చేసుకో రక్షించుకోవడానికి మరియు రాబోయే రోజుల్లో అంతరిక్షంలో జరిగేటటువంటి ఏవైనా పెను ప్రమాదాలు ఉన్నట్లయితే వాటి నుండి ఫ్రాన్స్ రక్షణ పొందడానికి ఇది ఒక కొత్త తరహా విధానాన్ని అవలంబించడం అనేది జరిగింది. దాన్ని ఏమంటామంటే స్పేస్ ఫోర్స్ కమాండ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని యొక్క హెడ్ ఎవరు? చాలా డీప్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని యొక్క హెడ్ ఇటీవల కాలంలో ఫ్రాన్స్ దేశంతో రూపొందించబడిన స్పేస్ ఫోర్స్ కమాండ్ యొక్క ప్రతినిధి అధికారి హెడ్ చీఫ్ ఎవరు అనేటంటే మైఖేల్ ఫ్రైడింగ్ పేరు గుర్తుంచుకోవాలండి. మైఖేల్ ఫ్రైడింగ్ ఈ క్రింది వారంలో దేనికి సంబంధించిన వారు, ఏ దేశానికి సంబంధించిన అధిపతి, లేదా ఏ విభాగానికి సంబంధించిన అధిపతి? మైఖేల్ ఫ్రైడింగ్. ఆయన స్పేస్ ఫోర్స్ కమాండ్ హెడ్ మైఖేల్ ఫ్రైడింగ్. హీ బిలాంగ్స్ టు ఫ్రాన్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే దానికి ఆ యొక్క స్పేస్లో జరిగే అంతరిక్షంలో జరిగేటువంటి సైనిక విన్యాసానికి ఈ యొక్క ఫ్రాన్స్ దేశం ఒక కోడ్ ఒక నేమ్ పెట్టింది. కోడ్ నేమ్ ఒకటి ప్రస్తావించడం అనేది జరిగింది. ఆ యొక్క కోడ్ నేమ్ ఏంటి చూసుకున్నట్లయితే ఆస్టర్ ఎక్స్ అనేటువంటిది ఆస్టర్ ఎక్స్ అనేటువంటి నేమ్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క బిట్లో మనకి ఇటీవల ఏ దేశం అంతరిక్షంలో తన సైనిక విన్యాసాన్ని ప్రారంభించింది,
లేదా ప్రారంభించిన మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏది అంటే ఫ్రాన్స్ గుర్తుంచుకోవాలి. దాని సోల్జర్స్ యొక్క పేరు, దాని యొక్క విభాగం యొక్క పేరు స్పేస్ ఫోర్స్ కమాండ్ అని గుర్తుంచుకోవాలి. దాని యొక్క హెడ్ ఎవరంటే మైకల్ ఫ్రైడింగ్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అది ముఖ్యంగా దేని గురించి ఈ యొక్క సైనిక విన్యాసం చేస్తుంది అంతరిక్షంలో చూసుకున్నట్లయితే, వాళ్ళ యొక్క శాటిలైట్ని రక్షించుకోవడానికి మరియు ఫ్యూచర్లో రాబోయేటటువంటి అంతరిక్షంలో జరిగే ప్రమాదాల నుంచి ఫ్రాన్స్ రక్షణ పొందడానికి ఈ యొక్క విన్యాసాలని అంతరిక్షంలో చేస్తుంది. నెక్స్ట్ దానికి వాళ్ళు చేసేటటువంటి అంతరిక్ష విన్యాసాలకు పెట్టినటువంటి పేరు దానికి కోడ్ యాస్టర్ ఎక్స్, యాస్టర్ ఎక్స్. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కరెంట్ అఫైర్స్ పార్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి ఎవరు? హూ హ్యాస్ బికమ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్? నిన్నే జరిగినటువంటి యొక్క ప్రమాణ స్వీకారం చూసే ఉంటారు మీరు. ఉత్తరాఖండ్కి కొత్తగా ఒక నూతన ముఖ్యమంత్రిని నియమించడం అనేది జరిగింది. ఆయన పేరు ఏంటని చెప్పేసి అడగడం జరిగింది. వీటిలో మనకి నాలుగు ఆప్షన్లు కూడా జరిగింది. తీరత్ సింగ్ రావత్, అజయ్ భట్, ధన్ సింగ్ రావత్, అనిల్ బలూని. వీటి నాలుగు పేర్లు కూడా చూడండి ఒకసారి. తీరత్ సింగ్ రావత్, అజయ్ భట్, ధన్ సింగ్ రావత్, అనిల్ బలూని. వీళ్ళ నలుగురిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఉత్తరాఖండ్ యొక్క నూతన ముఖ్యమంత్రి ఎవరు? నిన్నే ఈరోజు మన పేపర్ చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అతని యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో పేపరు, వాళ్ళు తప్పనిసరిగా వీటికి ఆన్సర్ చేయగలరు. మనం ఎవరైతే పేపర్ కనుక ఫాలో అవ్వట్లేదో చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆన్సర్ చేయాలంటే. కాబట్టి తప్పనిసరిగా మన యొక్క కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్, ఇటీవల ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి తీరత్ సింగ్ రావత్. తీరత్ సింగ్ రావత్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్? ఓకే, ఈ బిట్కి ఇంకా లింక్డ్గా ఉన్నటువంటి బిట్లు ఏంటో చూద్దాం. ఈ యొక్క బిట్కి అనుసంధానంగా ఉన్నటువంటి బిట్లు ఏంటి? ఈ బిట్ని ఇంకా మనం ఏమైనా బిట్స్ ప్రేమి చేయగలమా అనే విషయం ఒకసారి చూద్దాం. ఈ యొక్క ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ ఎవరు అది కూడా చూడాలి. ప్రజెంట్ ఇన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు తీరత్ సింగ్ రావత్. తీరత్ సింగ్ రావత్ ప్రస్తుత ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ ఎవరు? బేబీ రాణి మౌర్య. ఈమె ఉత్తరాఖండ్ యొక్క ప్రస్తుత గవర్నర్. సరే, మనం న్యూస్లో చూసాం ఈ యొక్క సీఎం ఈ తీరత్ సింగ్ రావత్ ఈయనతో పాటుగా 11 మంది మినిస్టర్లతో కూడా ప్రమాణ స్వీకారం చేయించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈయన ఇంకొక ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ కనుక బిట్ కనుక డెప్త్గా అడగాలనుకున్నట్లయితే, ప్రస్తుతం నూతన ముఖ్యమంత్రిగా ఉత్తరాఖండ్కు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తీరత్ సింగ్ రావత్ ఏ ప్రాంతానికి ఎంపీగా తన యొక్క విధులను నిర్వహిస్తున్నారు, అంటే ఎక్కడ ఏ ప్లేస్లో ఎంపీగా చేస్తున్నారు ప్రజెంటు అని అడగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి పావోరి అనేటువంటి కాన్స్టిట్యున్సీ ఎంపీ ప్రజెంట్ అయిన పావోరి అనేటువంటి కాన్స్టిట్యున్సీకి అనే యొక్క నియోజకవర్గాన్ని యొక్క ఎంపీగా పనిచేస్తున్నారు, ఎంపీగా ఉన్నారు ప్రజెంటు. ఆయన్ని ఇటీవల కాలం బీజేపీ గవర్నమెంటు ఉత్తరాఖండ్కి ముఖ్యమంత్రిగా నియమించడం అనేది జరిగింది. కాబట్టి ఆయన యొక్క కాన్స్టిట్యున్సీని కూడా అడుగుతాడు గ్యారంటీగా. కాబట్టి ఆ పాయింట్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈ యొక్క ఉత్తరాఖండ్ వచ్చేటప్పటికి గవర్నర్ గురించి చూసుకున్నాం. గవర్నర్ బేబీ రాణి మౌర్య, ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్. నెక్స్ట్, ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ ఏంటనో చూడాలి మనం. ఉత్తరాఖండ్ గురించి చెప్పుకున్నామంటే ఉత్తరాఖండ్ గురించి డేటా చూడాలి. ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ ఏంటి? ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ చూసుకున్నట్లయితే, ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ వింటర్ క్యాపిటల్ అండ్ సమ్మర్ క్యాపిటల్ ఉంటాయి. రెండు క్యాపిటల్స్ ఉంటాయండి ఉత్తరాఖండ్కి రెండు క్యాపిటల్స్, ఒకటి వింటర్ క్యాపిటల్, రెండు సమ్మర్ క్యాపిటల్. ఉత్తరాఖండ్ యొక్క వింటర్ క్యాపిటల్ డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ యొక్క వింటర్ క్యాపిటల్ డెహ్రాడూన్ అండ్ సమ్మర్ క్యాపిటల్ గైరోసాయన్. సమ్మర్ క్యాపిటల్ గైరోసాయన్, వింటర్ క్యాపిటల్ డెహ్రాడూన్. నెక్స్ట్, ఇక్కడ మనకి సరే మన కొత్త సీఎం అని చెప్పుకున్నాం తీరత్ సింగ్ రావత్ అని. ఇంతకుముందు ఎవరున్నారో, ఇంతకుముందు అంటే గతంలో రాజీనామా చేసినటువంటి లేదంటే గత సీఎం ఎవరు? ఉత్తరాఖండ్ యొక్క గత సీఎం అండ్ ఎక్స్ సీఎం ఎవరని చూసుకున్నట్లయితే త్రివేంద్ర సింగ్ రావత్. ఇతర పేర్లు రావతే సింగే, కానీ త్రివేంద్ర సింగ్ రావత్ అనేటు ఓల్డ్ సీఎం, ప్రజెంట్ న్యూ సీఎం తీరత్ సింగ్ రావత్. ఈ రెండు విషయాలు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ ఆల్రెడీ మనం రెండు బిట్ల విషయంలో ఉత్తరాఖండ్ గురించి చెప్పుకున్నాం. ఉత్తరాఖండ్ గల మరొక పేరు ఏంటంటే దేవభూమి. ఉత్తరాఖండ్ గల మరొక పేరు ఏంటంటే దేవభూమి అని పేరు. ల్యాండ్ ఆఫ్ గాడ్స్, దేవభూమి అంటే అర్థం ఏంటంటే ల్యాండ్ ఆఫ్ గాడ్స్. ఉత్తరాఖండ్నే ల్యాండ్ ఆఫ్ గాడ్స్,
దేవభూమి అని ఎందుకు పిలుస్తున్నాం, దానికి కారణం ఏంటి అంటే ఉత్తరాఖండ్లో ఏ ప్రదేశంలో చూసినప్పటికీ కూడా ప్రముఖమైనటువంటి హిందూ దేవాలయాలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ప్రముఖమైనటువంటి హిందూ దేవాలయాలన్నీ కూడా ఉత్తరాఖండ్లో ప్లేస్ చిన్నదే రాష్ట్రం అయినప్పటికీ కూడా అనేక దేవాలయాలతో కూడినటువంటి రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. కాబట్టి ఉత్తరాఖండ్కి గల మరొక పేరు ఏంటంటే దేవభూమి లేదా ల్యాండ్ ఆఫ్ గాడ్ అని కూడా పిలవడం జరుగుతుంది. గవర్నర్ ఎవరంటే ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ బేబీ రాణి మౌర్య, ఉత్తరాఖండ్ యొక్క ప్రస్తుత సీఎం తీరత్ సింగ్ రావత్, ఉత్తరాఖండ్ యొక్క సీఎం అయినటువంటి తీరత్ సింగ్ రావత్ పావోరి కాన్స్టిట్యున్సీకి ఎంపీగా చేస్తున్నారు. 11 మంది మినిస్టర్లతో సహా ఈయన కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ క్యాపిటల్స్ 2 ఉన్నాయి, డెహ్రాడూన్ మరియు గైరో సైన్. డెహ్రాడూన్ మరియు గైరో సైన్. నెక్స్ట్ ఓల్డ్ సీఎం ఎవరంటే త్రివేంద్ర సింగ్ రావత్. ఈ విషయాలన్నీ కూడా మనం ఈ బిట్ రూపంలో తప్పనిసరిగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్గా మనం ఏ భారతీయ నటుడికి 2021 ఫిల్మ్ యాక్టివ్ అవార్డును ప్రదానం చేస్తారు ఆల్రెడీ ప్రకటించడం అనేది జరిగింది. ఆ వ్యక్తి ఎవరు, ఎవరికి ప్రదానం చేయబోతున్నారు, ఏ భారతీయ నటుడికి 2021 ఫిల్మ్ యాక్టివ్ అవార్డ్స్ని ప్రదానం చేస్తున్నారు? విచ్ ఇండియన్ యాక్టర్ విల్ బి కన్ఫర్మ్డ్ విత్ ద 2021 ఫిల్మ్ యాక్టివ్స్? 1 అమితాబ్ బచ్చన్, 2 షారుఖ్ ఖాన్, 3 దిలీప్ కుమార్, 4 అనుపమ్ ఖేర్. ఈ నాలుగుట్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూద్దాం. ఏ భారతీయ నటుడికి 2021 ఫిల్మ్ యాక్టివ్ అవార్డ్స్ ప్రదానం చేస్తున్నారు అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అమితాబ్ బచ్చన్. మనకి ఈ అవార్డ్స్లో లెజెండరీ ఫిలిం మేకర్స్ అయినటువంటి క్రిస్టోఫర్ నోలాన్ మరియు మార్టిన్ స్కోర్సెస్ వీళ్ళు ఈ యొక్క అవార్డ్ని డిసైడ్ చేయడం జరిగింది. ఈ అవార్డ్ని ఇటీవల కాలంలో అమితాబ్ బచ్చన్కి ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి మనకి ఈ యొక్క అవార్డును అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు క్రింది వాళ్ళని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అది తప్పనిసరిగా మనం ఆ బిట్ని చూసుకోవాల్సి ఉంటుంది. కొత్త రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ ఏమిటి? వాట్ ఈస్ ద న్యూ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్? ఇటీవల కాలంలో రైల్వే, మన ఇండియన్ రైల్వేస్ కొత్త హెల్ప్ లైన్ నెంబర్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ ఏమిటి అనేది మన ఇక్కడ ప్రశ్న. ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. 110, 123, 139, 140. 110, 123, 139, and 140. వాట్ ఈస్ ద న్యూ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్? ఇక్కడ మనకి జనరల్ కంప్లైంట్ అయితే చూసుకున్నట్లయితే 138. జనరల్ కంప్లైంట్ అయితే జనరల్గా ఏంటంటే 138 ఇస్ ద జనరల్ కంప్లైంట్. 138 అనేది జనరల్ కంప్లైంట్కి వచ్చేటప్పటికి 138ని ఉపయోగిస్తాం మనం. అదే కనుక యాక్సిడెంట్ సేఫ్టీ అయినట్లయితే 1072ని యాక్సిడెంట్ సేఫ్టీగా ఉపయోగించడం జరుగుతుంది. రైల్వే సంబంధించి 1072, 138 జనరల్ కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇక్కడ మనం అడిగి పెట్టానంటే ఇటీవల కాలంలో అనేక అంశాలను మిక్స్ చేసి రైల్వే వ్యవస్థ కొత్త హెల్ప్ లైన్ నెంబర్ని ఇవ్వడం అనేది జరిగింది. అది ఏమిటి? అది చూసుకున్నట్లయితే ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 139 అనేది కరెక్ట్ ఆన్సర్. దానికి మనకి డయల్ చేయొచ్చు లేదా ఎస్ఎంఎస్ కూడా పంపించవచ్చు. సరే, ఈ 139 ద్వారా ఏమేం పొందొచ్చు మనం అనేది మనం క్లియర్గా చూద్దాం. ఈ 139 ద్వారా మనం ఏమేం ఫెసిలిటీస్ మనం పొందగలం అనే విషయాలు చూద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫర్ సెక్యూరిటీ అండ్ మెడికల్ అసిస్టెన్స్, ఇదే 139 ద్వారా మనం ఫర్ సెక్యూరిటీ అండ్ మెడికల్ అసిస్టెన్స్ అండ్ కేటరింగ్ సర్వీసెస్, జనరల్ కంప్లైంట్స్. మనం అంతకుముందు చూసుకున్నట్లయితే జనరల్ కంప్లైంట్ దేనికి తీసుకొచ్చాం? 138. ఈ 138ని కూడా దేంటే మిక్స్ చేశారంటే 139లో దీన్ని క్లబ్ చేయడం అనేది జరిగింది. మనకి అంతకుముందు జనరల్ కంప్లైంట్స్ ఏంటో ఉండేదంటే 138లో ఉండేది. 138ని తీసుకొచ్చి 139కి క్లబ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఫర్ సెక్యూరిటీ అండ్ మెడికల్ అసిస్టెంట్స్ 139, క్యాటరింగ్ సర్వీసెస్ 139, జనరల్ కంప్లైంట్స్ 139, అండ్ అదే యాక్సిడెంటల్ సేఫ్టీ 139. ఇక్కడ మనకి యాక్సిడెంటల్ సేఫ్టీ 1072 కూడా 139లోకి వెళ్ళిపోయింది. యాక్సిడెంటల్ సేఫ్టీ అండ్ ఎస్ఎంఎస్ ఫర్ ఎనీ కంప్లైంట్స్, క్లీనింగ్ మై కోచ్ అనేటువంటి విధానం కూడా 139, అండ్ ఫర్ టాకింగ్ టు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే కస్టమర్ కేర్తో మాట్లాడాలన్నా 139. కాబట్టి అనేక విభాగాలన్నింటినీ కూడా కలుపుతూ, అనేక అంశాలన్నింటినీ కూడా కలుపుతూ ఈ యొక్క
139 అనేటువంటి నంబర్ని, కొత్త నెంబర్ని ఇటీవల కాలంలో రైల్వే వారు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అంటే 139 ఆల్రెడీ ఉంది, దానికి అనేక అంశాలను జోడించడం అనేది జరిగింది. సెక్యూరిటీ అండ్ మెడికల్ అసిస్టెన్స్, క్యాటరింగ్ సర్వీస్, జనరల్ కంప్లైంట్స్, నెక్స్ట్ యాక్సిడెంటల్ సేఫ్టీ అండ్ క్లీన్ మై కోచ్ అనే అంశాలన్నింటినీ కూడా దీంట్లో చేర్చడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దామండి. ఫ్యాట్ నాయకుల సమావేశం ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది అంటే జరుగుతుంది అని ఇక్కడ ఇచ్చాము బిట్ ఆల్రెడీ, కాకపోతే జరిగింది, రీసెంట్గా జరిగింది, అది ఎక్కడ ఏంటి? క్వాట్ నాయకుల సమావేశం ఎప్పుడు జరుగుతుంది లేదా ఎప్పుడు జరిగింది అనే విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 4 ఆప్షన్లు ఇవ్వడానికి జరిగింది. March 9th, March 10th, March 12th, March 15th. March 15th ఈ యొక్క మీటింగ్ ఈ 4 ఆప్షన్లో ఎప్పుడు జరిగింది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే అవి ఏ దేశాల మధ్య జరిగింది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. క్వాట్ నాయకుల సమావేశం ఎప్పుడు జరిగింది అని March 9th, March 10th, March 12th, March 15th. ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలండి, ఈ ఆన్సర్ చెప్పే ముందు తప్పనిసరిగా మేము చెప్పేటువంటి కరెంట్ అఫైర్స్లో ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇవ్వడమే కాదు, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన సరౌండింగ్లో ఉన్నటువంటి మొత్తం డేటా మీ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, ప్రతి బిట్ ఒక బిట్ ద్వారా ఇంకొక 5 to 6, 5, 6, 7 బిట్స్ మీకు ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పనిసరిగా రెగ్యులర్గా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ను ఫాలో అవుతూ ఉండండి. మేము అందించేటటువంటి, మన ఇన్స్టిట్యూట్ అందించేటటువంటి కరెంట్ అఫైర్స్ని కానీ మిగతా సబ్జెక్టులు కానీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేయండి. అంతేకాకుండా రేపటి నుంచి మనకు ఒక కొత్త సిస్టమ్ మొదలు పెడుతున్నాం. రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఆఫ్టర్నూన్ 2:30 to 2:40, matter of 10 minutes, 2:30 p.m. to 2:40 p.m. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్ మీకు ఆన్లైన్ ద్వారా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో తప్పనిసరిగా మీరు ఎగ్జామ్లో పాల్గొనండి. ఆ ఈవినింగ్ టైం మీకు ఆ ఆన్సర్లు ఇవ్వడమే కాకుండా వాటి యొక్క అనాలిసిస్, వాటి యొక్క డేటా నేను క్లియర్గా మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ మధ్యాహ్నం మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాని యొక్క రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా పేపర్లు చూస్తూ ఉండండి, న్యూస్ పేపర్లు చదువుతూ ఉండండి. కనీసం ప్రతి కాంపిటేటర్ కూడా, ప్రతి ఆస్పిరెంట్ కూడా, ప్రతి అభ్యర్థి కూడా కనీసం 1 to 2 hours కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టాలి. కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టకపోయినట్లయితే మనం రాయబోయేది ఏం ఉండదండి, ఇంకా శూన్యం. ఏ టాపర్ అయినప్పటికీ కూడా మీరు అడగండి, కంపల్సరీ కరెంట్ అఫైర్స్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. రెగ్యులర్గా మన యాప్ని ఫాలో అవుతూ ఉండండి. కరెంట్ అఫైర్స్ మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్వాట్ నాయకుల సమావేశం ఎప్పుడు జరుగుతుందంటే ఆప్షన్ మనకి 4 ఇవ్వడం, మార్చ్ 9th, March 10th, March 12th అండ్ March 15th. ఈ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 10th. అయితే ఏంటిది ఇది? క్వార్టర్లీటరల్ మీటింగ్, అంటే 4 నాయకులు కలిపి జరిగినటువంటి మీటింగ్. క్వార్టర్లీటరల్ మీటింగ్, 4 నాయకులు కలిసి జరిపినటువంటి ఒక వర్చువల్ సమిట్. అంటే ఈ కోవిడ్ కారణంగా ఒక దేశానికి ఇంకో దేశానికి వెళ్ళడం కష్టం కాబట్టి 4 దేశ నాయకులు కలిపి ఇటీవల కాలంలో March 10th ఒక సమావేశం జరిపారు. దాన్ని క్వాడ్ నాయకులు, అంటే క్వార్టర్లీటరల్ నాయకులు, అంటే ఫోర్ కంట్రీస్ నాయకులు. ఎవరెవరు ఆ 4 దేశాలు ఏంటి? ఆ 4 దేశాలు ఏంటని చూసుకుంటేప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ ఇండియా, ఆర్ ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్, జపాన్. ఏ ఆర్డర్లో రాసుకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ కంట్రీ ఏంటంటే మనకి ఇండియా, సెకండ్ యుఎస్, థర్డ్ ఆస్ట్రేలియా. పేర్లు మాత్రం చాలా ఇంపార్టెంట్, పేర్లన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియా, 4th జపాన్. ఈ 4 కూడా కలిపి క్వార్డిలేటరల్ మీటింగ్ అనేవి జరపడం అనేది జరిగింది. దాన్ని క్వాడ్ అని చెప్పేసి మనం పిలవడం అనేది జరుగుతుంది. ఈ 4
యుఎస్ ఆస్ట్రేలియా జపాన్ ఇండియా ఆర్ ఇండియా యుఎస్ ఆస్ట్రేలియా జపాన్ ఈ నాలుగు దేశాలు కూడా ఒక వర్చువల్ సమ్మిట్ని మార్చి 10th నిర్వహించడం అనేది జరిగింది. అయితే మనకి యుఎస్ యొక్క ప్రెసిడెంట్ పాల్గొన్నారు దీంట్లో. యుఎస్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్, యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్, అలాగే అదేవిధంగా ఆస్ట్రేలియా యొక్క పిఎం, ఆస్ట్రేలియా యొక్క ప్రధానమంత్రి అయినటువంటి స్కాట్ మోరిసన్, ఆస్ట్రేలియా ప్రధాని అయినటువంటి స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని అయినటువంటి హోషిగో సుగా అనేటువంటి ప్రధాని, నెక్స్ట్ మన అదేవిధంగా మన భారతదేశం చెందినటువంటి నరేంద్ర మోడీ, వీళ్ళందరూ కూడా ఈ యొక్క వర్చువల్ సమ్మిట్లో పాల్గొనడం అనేది జరిగింది. ఇది మార్చి 10th నిర్వహించడం జరిగింది. సరే మార్చి 10th ఈ వర్చువల్ సమ్మిట్ జరిగింది. నాలుగు దేశాలు, నాలుగు దేశాల నాయకులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నారు. ఏం మాట్లాడుకున్నారు, ఏ విషయమే చర్చించారో, ఏ విషయానికి ఎక్కువ ఫోకస్ పెట్టారో అని చూసుకున్నట్లయితే దీంట్లో ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే మనకి ఇండో పసిఫిక్ రీజన్ మీద, ఇండో పసిఫిక్ రీజన్లో ఉన్నటువంటి అంశాల మీద వీళ్ళు ఎక్కువ డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ COVID-19 పాండమిక్, దాని గురించి ప్రపంచ దేశాలు విస్తరించినటువంటి తీరు, దానికి సహకారం చేసినటువంటి తీరు మరియు వ్యాక్సినేషన్ యొక్క విధానం, వాటి గురించి, ఒకటి ఇండో పసిఫిక్ రీజన్ గురించి, రెండోది COVID-19 గురించి, మూడోది ఈ దేశాల యొక్క సముద్ర తీర భాగాల యొక్క పరిరక్షణ గురించి, యొక్క సముద్ర తీర ప్రాంతాలు ఉన్నటువంటి వాటిని ఏ విధంగా పరిరక్షించుకోవాలి అనే విషయాల గురించి, నెక్స్ట్ క్లైమేట్ చేంజెస్, మన వాతావరణ మార్పులో దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా మన దేశ ప్రజలను మనం రక్షించుకోవాలి, వాతావరణం ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, ఈ యొక్క ఈ విధానాలన్నింటి గురించి కూడా వీళ్ళ కూలంకుషంగా అగ్రనాయకులైనటువంటి యుఎస్ ప్రెసిడెంట్, ఆస్ట్రేలియా పిఎం మరియు జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్, మరి భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. వర్చువల్ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ జరిగినటువంటి తేదీ ఏంటిదంటే మార్చి 10th. కాబట్టి ఇప్పుడు మనం ఏమైతే విషయాలను డిస్కస్ చేసుకున్నామో అవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతిరోజు కూడా మనం చెప్పేటటువంటి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో మనం ఈరోజు బ్రీఫ్గా ఫ్యూ సెకండ్స్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఒకటి ఐఎన్ఎస్ కరంజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఐఎస్ కరంజ్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కలవరి, కందేరి, కరంజ్, వేల, వజీర్ అండ్ వక్షీర్ ఈ యొక్క నౌకలు కాదండి, ఈ యొక్క ఈ సబ్మరీన్స్, స్కార్పియో రకానికి చెందినటువంటి సబ్మరీన్స్ అని చెప్పుకున్నాం, P-75 అని చెప్పుకున్నాం, మజిగావ్ డాక్ గురించి చెప్పుకున్నాం, దాని యొక్క ఇంపార్టెన్స్, అదేవిధంగా ఢిల్లీ స్టేట్ గురించి చెప్పుకున్నాం, ఢిల్లీ స్టేట్ ఆ యొక్క డిప్యూటీ సీఎం అయినటువంటి మనీష్ సిసోడియా ఇటీవల కాలంలో 2048కి ఒలింపిక్స్ బిడ్ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇది ఎన్నో ఒలింపిక్స్, 32 ఒలింపిక్స్ అని చెప్పుకున్నాం, ఇప్పుడు జరిగేది 2021లో జరిగేది, దాని యొక్క మోటో చెప్పుకున్నాం, యునైటెడ్ బై ఎమోషన్ అని చెప్పేసి అని, అదేవిధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందో కూడా చెప్పుకున్నాం, దాని యొక్క డేట్స్ కూడా చాలా క్లియర్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా డస్టిక్ టూ అనేటువంటి విన్యాసం ఏ దేశాలు, ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది విషయం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే అంతరిక్షంలో సైనిక విన్యాసం చేస్తున్నటువంటి యూరోపియన్ దేశం అయితే ఏంటి, ఫ్రాన్స్ అని చెప్పుకున్నాం, దాని యొక్క అధిపతి కొత్త విభాగం పేరు స్పేస్ ఫోర్స్ కమాండ్ అని చెప్పుకున్నావు, స్పేస్ ఫోర్స్ కమాండ్ యొక్క అధిపతి మైఖేల్ ఫ్రైడింగ్ పేరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ యొక్క నూతన ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ అతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆ ఉత్తరాఖండ్ సీఎం, ఆ యొక్క ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ ఎవరు, ఉత్తరాఖండ్ని దేవభూమి అని పిలుస్తాం, ల్యాండ్ ఆఫ్ కార్స్ అని పిలుస్తాం, దాని యొక్క కారణం ఏంటి, ఎక్కువ టెంపుల్స్ ఉంటాయని కూడా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ ఉన్నటువంటి రెండు రాజధానులు, ఒకటి డెహ్రాడూన్, రెండోది గైరోసైన్, అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల కాలంలో 2021 ఫిల్మ్ ఆర్చివ్ అవార్డ్స్ అమితాబ్ బచ్చన్కి ఇవ్వడం జరిగింది. ప్రకటించిన వారు క్రిస్టోఫర్ నోలన్ అండ్ మార్టిన్ స్కోర్సెస్, వాళ్ళ పేర్లు కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా కొత్త రైల్వే హెల్ప్లైన్ నెంబర్ ఒకటి ప్రకటించారు, దాని నెంబర్ ఏంటంటే 139, దాంట్లో ఏమేమి మర్చి చేశారని చెప్పి ఆ విషయం కూడా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి అదే క్వార్టర్లీ మీటింగ్ జరిగింది. యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా ఈ నాలుగు దేశాలు వాళ్ళ యొక్క ప్రెసిడెంట్లు మరియు ప్రధానమంత్రులు పాల్గొన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వర్చువల్ మీటింగ్ జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజన్ గురించి, COVID-19 గురించి, సముద్ర విభాగ పరిరక్షణ గురించి, వాతావరణ మార్పులు, క్లైమాటికల్ చేంజెస్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు ఏమైతే డిస్కస్ చేసామో ప్రతిదీ కూడా
చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా మన యొక్క యాప్ని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మన యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు కనుక రేపటి నుంచి ఎగ్జామ్ రాయాలనుకున్నట్లయితే ఈ యొక్క ఈ 10 మినిట్స్ కరెంట్ అఫేర్స్ పార్ట్లో ఉన్నటువంటి ఈ 10 మినిట్స్ ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనుకున్నట్లయితే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అదేవిధంగా మన యాప్ని మనం చెప్పిన వీడియో అన్నింటిని కూడా మన యొక్క సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి ఈ చిన్న లైక్ లేదా ఈ చిన్న మీరు పంపించేటువంటి షేర్స్ అన్నీ కూడా మాకు ఎంతో ఇంకా కోఆపరేటివ్గా ఉంటాయి. మేము వాటి ద్వారా మరిన్ని వీడియోస్ చేసి మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మన ఎగ్జామినేషన్, మేము చెప్పే ప్రతి బిట్ కూడా, ప్రతి పాయింట్ కూడా మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.